गणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीदेवतायै नमः। ज्वालाधाराकराणम् ध्वनितकृतभयं यं प्रभेत्तुं न शक्तं चक्रं विष्णोः दृढाश्रिप्रति विहतरयं दैत्यमाला विनासी क्षुण्णस्तस्यास्ति सारो विबुधरिपुपतेः पादपातेन यस्याः रुद्राणी पातु सावह रुद्राणी पातु सावह प्रशमित सकलोपप्लवा निर्विघातम् रुद्राणी सा पातु అటువంటి ఆ రుద్రాణీదేవి మిమ్మలను వహ రక్షించుగాక పాతు అటువంటి ఆ రుద్రాణీదేవి అంటున్నాడు. ఎటువంటి రుద్రాణీదేవి? ప్రశమిత సకల ఉపప్లవ, ప్రశమిత సకల ఉపప్లవ, సకల ఉపప్లవములను ప్రమాదములను పోగొట్టినటువంటి ఆ తల్లి ఆ రుద్రాణీదేవి మిమ్మలను అనుగ్రహించుగాక రక్షించుగాక. బాణమహాకవి చెబుతున్నాడు ఎటువంటి సందర్భములో ఆమె ఆ ప్రశమిత సకల ఉపప్లవ అయినది, సకల ఉపప్లవములను లేకుండా చేసినది ఏ సందర్భములో అంటే చెబుతున్నాడు మహిషాసుర సంహార ఘట్టములో జ్వాలాధారాకరాళం. ధార అంటే అంచు లేదా ధారలు, జ్వాలాధారలు. వాటి చేత కరాళం అత్యంత భయంకరముగా ఉన్నది. అది ఏమిటో చెబుతున్నాడు. ఆ చక్రము విష్ణోశ్చక్రం, విష్ణువు యొక్క చక్రము జ్వాలాధారాకరాళమై ఉన్నది. అంతే మాత్రమే కాదు, దాని యొక్క శబ్దమే శత్రుహృదయ భేదనమవుతుందట. విష్ణుమూర్తి యొక్క చక్రము సుదర్శనము ప్రయోగించారంటే దాని విసురుగా ఇలా తిరిగేటువంటి ఆ శబ్దమే శత్రువులను సంహరించగలదట. కేవలం అది వచ్చి తాకవలసిన పని లేదు. అంత భయంకరమైనది ఆ చక్రము, సుదర్శన చక్రము. ధ్వనిత కృత భయం, ధ్వనితం ఆ శబ్దము, ఆ ధ్వనితము వల్లనే కేవలం కృత భయం. ఆ ధ్వనితం ఆ శబ్దించడము చేతనే అది భయం కలిగించగలుగుతుంది. అయినప్పటికీ కూడా ఎం ప్రభేత్తుం నశక్తం, ఎం ఏ మహిషాసురుణ్ణి అయితే ప్రభేత్తుం భేదించడానికి సంహరించడానికి నశక్తం, వాణ్ణి ఏమీ చేయలేకపోయినదట. ఏ విష్ణు మహావిష్ణువు యొక్క చక్రము జ్వాలాధారాకరాళ భీషణము, ఏ విష్ణుమూర్తి యొక్క చక్రము దాని యొక్క శబ్దమాత్రము చేత శత్రుహృదయ భేదనము చేయగలుగుతుందో, శత్రువులను సంహరించగలుగుతుందో, అటువంటి చక్రము కూడా ఏ మహిషాసురుణ్ణి ఏమీ చెయ్యలేక వెనుదిరిగిపోయినదో. చక్రం విష్ణో దృఢాశ్రి ప్రతి విహత రయం దైత్యమాలా వినాశి క్షుణ్ణ తస్యాస్తి సారో విబుధ రిపుపతేహే పాదపాతేన యస్యాహ. ఇంత భయంకరమైనటువంటి దైత్యమాలా సమూహాన్ని ఏమీ చెయ్యలేక అది వెనక్కు తిరిగిపోయినదో. ఇంత ఈ దానవ చెము సమూహాన్ని అంతా కూడా అమ్మవారు విబుధరిపు పతేహే పాదపాతేన, తన పాదపాతము చేత, ఎడమ పాదము చేత, ఎడమ కాలి చేత అటువంటి వాణ్ణి సంహరించినది ఆ రుద్రాణి అన్నాడు. ఆమె పేరిక్కడ భద్రాణి అనలేదు. భద్రం అంటే మంగళం, రుద్రం అంటే భయంకరం.
కాబట్టి రుద్రాణి అంటున్నాడు. అటువంటి ఆ రుద్రాణి రుద్రస్వరూపిణి అమ్మవారు. కాబట్టి అటువంటి ఆ రుద్రాణీదేవి వహాపాతు మిమ్మలిని రక్షించుగాక, అనుగ్రహించుగాక. జ్వాలాధారా కరాళం జ్వాలాధారాకరాళం ధ్వనికధ్వనిత కృతభయం ఎం ప్రభేత్తుం నశక్తం చక్రం విష్ణోః దృఢాశ్రి ప్రతివిహతరయం దైత్యమాలా వినాశి క్షుణ్ణః తస్యాస్తి సారో విబుధ రిపుపతేః పాదపాతేన యస్యా రుద్రాణి పాతు సావః ప్రశమిత సకలోపప్లవా నిర్విఘాతం. ఎటువంటి విఘాతము లేకుండా ప్రశమిత సర్వ ఉపప్లవ అయినటువంటి, ప్రశమిత సకల ఉపప్లవ అయినటువంటి ఆ శ్రీదేవత రుద్రాణీదేవత మిమ్ములను అనుగ్రహించుగాక అంటున్నాడు. అటువంటి ఆ రుద్రాణీదేవిని ఇంద్రాది బ్రహ్మాది దేవతలందరూ కూడా కొలుస్తూ ఉన్నారు. వాగ్భిహి తమ వాక్కుల చేత, వాక్ పుష్పముల చేత, వాక్ ప్రసూనముల చేత ఆ శ్రీదేవతను అర్చిస్తూ ఉన్నారు. ఏవం స్తుత పరైహి ఏవం స్తుత సురైహి దివ్యైహి కుసుమైహి నందనోద్భవైహి అర్చితా జగతాం ధాత్రీ, అర్చితా జగతాం ధాత్రీ తథా గంధానులేపనై. అమ్మవారిని ఈ వాక్ ప్రసూనములే కాకుండా ఇంకా ఏవో ప్రసూనములు కూడా తెచ్చారట వాళ్ళు. మరి దేవతలు కదా, మనకంటే ఏవో ఇక్కడెక్కడి ప్రసూనాలు పుష్పాలు దొరుకుతాయి, దేవతలకేమి? మహాద్భుతమైనటువంటి ప్రసూనములు. ఎలాంటివి? ఏవం స్తుతా సురైహి దేవతల చేత ఇలా స్తోత్రము చెయ్యబడి ఆ తల్లి దివ్యైహి కుసుమైహి నందనోద్భవైహి నందనవనములో పుట్టినటువంటి మహా ఆ పారిజాత పుష్పములన్నీ తీసుకువచ్చారట అమ్మవారి కోసం ఆ దేవతలు. మరి మామూలు పుష్పములు ఎందుకు తెస్తారు వాళ్ళు దేవతలు? కాబట్టి నందనవనములో పుట్టినటువంటి ఆ పారిజాతాది దివ్య పుష్పములను తీసుకుని వచ్చారు. అర్చితా జగతాం ధాత్రి, ఈ జగములన్నింటినీ ధరించినటువంటి తల్లి అర్చితా పూజింపబడి వీళ్ళందరి చేత తథా గంధానులేపనైహి శ్రీగంధము చేత, చందనము చేత, వాటి యొక్క అనులేపనముల చేత అమ్మవారు అర్చింపబడినది, పరమానంద స్వరూపిణి అయినదట ఆ తల్లి. భక్త్యా సమస్తైహి త్రిదశైహి దివ్యైహి ధూపైహి సుధూపితా ప్రాహ ప్రసాదసుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్. అమ్మవారు ఈ దివ్య గంధానులేపనముల చేత సమస్తైహి త్రిదశైహి దివ్యైహి ధూపైహి సుధూపిత, ఈ సమస్త త్రిదశుల చేత అమ్మవారు పూజింపబడినది. త్రిదశులు అంటే మూడు దశలు కలవాళ్ళు దేవతలు అని అర్థము. బాల్య యౌవన కౌమారములు మాత్రమే, మూడు దశలు మాత్రమే ఉన్నాయిట వారికి. నాలుగవ దశ వార్ధకం అన్నది లేదు, అది మానవులకే, సకల ఇతర ప్రాణులకు ఉన్నది, మానవులకు ఉన్నది, దేవతలకు మాత్రము మూడే దశలు ఉన్నాయి. అందుకని త్రిదశులు అన్నారు వాళ్ళని. నిర్జరాహ అన్నారు కూడా, అంటే జర లేనటువంటి వాళ్ళు, ముసలితనము లేనటువంటి వాళ్ళు, ఎప్పుడూ యవ్వనములోనే ఉంటారు వాళ్ళు దేవతలు. అనిమేషాహ అన్నారు వాళ్ళను, అంటే అనిమేషులు అన్నారు. నిమేషము అంటే రెప్పపాటు, ఇలా రెప్పపాటు వేస్తే ఆయుస్సు తరుగుతుందట, అది రహస్యం. రెప్పపాటు వేసినప్పుడంతా ఆయుస్సు తరిగిపోతూ ఉంటుందిట. దేవతలకు రెప్పపాటు ఉండదు, రెప్పపాటు రెప్ప పడిపోవటం, అందులోనే అర్థం ఉన్నది. రెప్ప పడిపోవటమే కదా ఇంకో మాట, అందుకని ఆ రెప్ప పడిపోవటం అనేది ఉండదు వాళ్ళకు. అందుకని ఆ రెప్పపాటు అన్నది, నిమేషము అన్నది ఉండదు. అనిమేషులు వాళ్ళు ఎప్పుడూ కూడా, అలాంటి వాళ్ళు దేవతలు. అట్లాంటి దేవతలు ఏవం స్తుతా సురైహి దివ్యైహి కుసుమైహి నందనోద్భవైహి భక్త్యా సమస్తైహి త్రిదశైహి, భక్తి చేత ఆ సమస్తులైనటువంటి త్రిదశుల చేత ఇలా పూజింపబడి ఆ అమ్మవారు దివ్యైహి ధూపైహి సుధూపిత, దివ్య ధూపముల చేత, అగరు పొగల చేత,
దివ్యములైనటువంటి, అవి కేవలం భూమి యందు ఉండేటువంటివి కావు. దివి భవ భవైహి దివ్యైహి దేవలోకములో ఉన్నటువంటి అగరు ధూపముల చేత అమ్మవారు సుధూపిత బాగా ధూపము వేయబడినది. ప్రాహ ప్రసాద సుముఖి అమ్మవారు ప్రసన్నమైనటువంటి వదనముతో, ప్రసాద సుముఖి చక్కని ముఖముతో చిరునవ్వు వెన్నెలలు చిందిస్తూ అమ్మవారు ప్రాహ చెప్పినదట. సమస్తాన్ ప్రణతాన్ సురాన్ తనకు నమస్కరిస్తూ ఉన్నటువంటి సర్వదేవతలను చూసి అమ్మవారు ఇలా చెబుతున్నది. అమ్మవారు అంటున్నది, తనకు నమస్కరిస్తున్నటువంటి సకల దేవానీకమును దేవతా బృందమును చూసి ఇంతసేపు దివ్య పుష్పముల చేత ధూపదీపముల చేత అనేక ఆరాధనా అంగములు సేవాంగములు పూజాంగములైనటువంటి అనేక వస్తువుల చేత అమ్మవారిని పూజించారు స్తుతించారు ఇంతవరకు ఇంద్రాది దేవతలందరూ కూడా. దానికి అమ్మవారు సంతుష్టాంతరంగయ్యై వ్రియతాం త్రిదశా సర్వే, వ్రియతాం త్రిదశాః సర్వే దేవతలందరూ మీరందరూ కూడా యదస్మత్తో అభివాంఛితం నా నుంచి మీకు ఏం కావాలో వ్రియతాం వరమును కోరండి స్వీకరించండి, మీకేమి వరం కావాలో కోరుకోండి అన్నది అమ్మవారు సంతోషముతో. దేవావూచు, దేవతలందరూ బదులు చెబుతున్నారు, భగవత్యా కృతం సర్వం నకించిదవశిష్యతే యదయం నిహతః శత్రుః అస్మాకం మహిషాసురః. అమ్మా, భగవత్యా కృతం సర్వం, మేము అడగవలసినది ఏమున్నది తల్లి, మేము అడగకనే మాకు ఏం కావాలో భగవత్యా నిహతం సర్వం కృతం సర్వం, భగవత్యా కృతం సర్వం భగవతీ చేత శ్రీదేవత చేత నీ చేత అంతా చెయ్యబడినది, మాకు ఏం కావాలో అదంతా చెయ్యబడినది. నకించిద అవశిష్యతే కొంచెము కూడా మిగిలినది లేదు నీవు చెయ్యవలసినదంటూ. యదయం నిహతః శత్రుః అస్మాకం మహిషాసురః, ఏదంటే ప్రధానముగా ఏ శత్రువైతే మేము మా సంహారమునకు మా శక్తులకు అతీతముగా అతివర్తి అయి ఉన్నాడో అటువంటి మహిషాసురుణ్ణి సంహరించినావు తల్లి, ఇంకేం కావాలి మాకు అని చెబుతున్నారు దేవతలందరూ కూడా. యది చాపి పరో యది చాపి వరో దేయః త్వయాస్మాకం మహేశ్వరీ, యది చాపి వరో దేయః. అమ్మా, ఒకవేళ ఇవ్వవలసిన వరం ఉన్నట్లయితే త్వయా అస్మాకం మహేశ్వరి, ఓ తల్లి మాకు నిజానికి వరం ఇవ్వాలి అనే నీకు ఉంటే మనస్సులో, అలా ఇవ్వవలసినదే అయి ఉంటే సంస్కృతాత్వం నో హింసేధా పరమాపద, సంస్కృతాత్వం నహ, సంస్కృత బాగా సంస్కరింపబడినటువంటి నీవు హింసేధాహ పరమ ఆపదః, పరమ ఆపదలు ఏవేవైతే పొంచి ఉన్నాయో ఇంకా మాకు తెలియనివి మేమెరుగనివి వాటన్నింటినీ కూడా హింసేధాహ నీవు ఆపదలను హింసించు తల్లి, నిజముగా నీకు వరం ఇవ్వాలని అంత అనుగ్రహము మా మీద కలిగితే కదా ఇంత మాట అంటున్నావు, అందువల్ల మాకిప్పటికీ చెయ్యదగిన మహోపకారము మహిషాసుర సంహారము ఈపాటికే నీవు నిర్వర్తించావు తల్లి, కానీ ఇంకా పొంచి ఉన్న ఏమైనా ఆపదలు ఉంటే వాటన్నింటినీ ఆపదలను హరించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి, ఆ విధముగా వరమును ప్రసాదించు. యశ్చ మర్త్యః తవ స్తవైరేభిః త్వాం తోష్యతి అమలాననే తస్య విత్తర్ధి విభవైః ధనదారాది సంపదాం వృద్ధయే అస్మత్ ప్రసన్నాత్వం భవేధాః సర్వదాంబికే. చూసారా, అందువల్ల వాళ్ళు దేవతలు. దేవత అంటే ఎవడయ్యా? మానవుడు ఒకడు ఎవడు ఇతరునికి ఉపకారం చేయగలుగుతాడు? వీడు పూర్ణకాముడైతే ఇతరుడికి ఉపకారం చేయగలుగుతాడు. అమ్మవారి ముందు కూర్చుని ఆయనకు మేలు జరగాలి, ఈయనకు మేలు జరగాలి, ఆ కుటుంబమునకు మేలు జరగాలి, ఈ శిష్యులకు మేలు జరగాలని ఎవడనుకోగలుగుతాడు? తల్లి, నాకు నీవేమివ్వాలి, సమగ్రమును ప్రసాదించినావు అని అనుకోగల మనస్సు కలిగిన సంస్కారము కలిగిన వాడు ఇంకొకరికి ఇవ్వగలుగుతాడు, అది దేవతాత్వం అని చెబుతున్నాడు. అమ్మా, నీవు ఇవ్వాలి అనుకుంటే ఇగో ఇలా ఇవ్వు వరము అని అడుగుతున్నాడు.
యశ్చ మర్త్యః స్తవైరేభిః. ఇదిగో ఇందాక శక్రాదయ సురగణాః నిహతే అతివీర్యే తస్మిన్ దురాత్మని సురారి విలేచ దేవ్యాః తాం తుష్టు ప్రణతినమ్ర శిరోధరాంసాః వాగ్భిః ప్రహర్ష పులకోద్గమ చారుదేహాః. పులకోద్గమ చారుదేహులై ఏ వాక్ ప్రసూనములతో ప్రశంసించినారో ఇంతదాకా మనం ఇన్ని రోజుల నుంచి వింటున్నాం ఈ స్తోత్రాలన్నీ కూడా. ఇటువంటి స్తోత్రములతో ఏ మానవులైతే యహ మర్త్యః స్తవైరేభిః ఈ స్తోత్రముల చేత త్వాం తోష్యతి అమలాననే, ఓ అమలన అమలమైనటువంటి ముఖము గలవో తల్లి అమలాననే, ఓ విమలాననే, ఈ స్తోత్రములు ఏ మానవులైతే పఠిస్తారో వింటారో అటువంటి వారికి తస్య విత్త అర్ధి విభవైహి, అటువంటి వారిని నీవు తస్య విత్త అంటే ధనము వృద్ధి, అది కేవలం ధనం ఉన్నది ఉన్నట్టుగా కాదు అది వృద్ధి చెందుతూ ఉండాలన్నాడు. విత్తర్థి విత్త వృద్ధి విత్తర్థి విభవైహి అనేక విధములైనటువంటి ఐశ్వర్యములు ఈ లోకములో వాహనములు గృహములు భూములు సుఖములు ఏవేవి కావాలో పరివారగణములు ఆనందములు ఇవన్నీ ఏవి కావాలో వీటన్నిటితో పాటు ధన దారాది సంపదాం, ధన దార అంటే భార్య మొదలైనటువంటి సంపదాం సంపదలను వృద్ధయే అభివృద్ధి పొందడానికి కూడా అస్మత్ ప్రసన్నాత్వం భవేధాః సర్వదా అంబికే. ఇగో వాళ్ళందరినీ ప్రసన్నము చెయ్యడము కోసము నీవు మాకు ప్రసన్నురాలవు కా తల్లి, అటువంటి వరమును ప్రసాదించు. దేవేంద్రుడు అందరు అనుకుంటారు ఆయన సంపూర్ణుడు దేవేంద్రుడు, ఇంద్ర అంటేనే ఇంద్రుడు అంటేనే ఆ వైభవంలో పరిపూర్ణుడు, ఇద్దు పరమైశ్వర్యే అనే ధాతువు, ఇద్ది పరమైశ్వర్యే అది పరమ ఐశ్వర్యము ఆయనకంతా ఉన్నది. ఏమి కావాలి? కామధేనువు కల్పవృక్షము చింతామణి ఉచ్చైశ్రవము అన్నీ ఆయన దగ్గరే ఉండే, ఆయనకేమి కావాలి? అందువల్ల దేవేంద్రుడు ఎక్కడడిగినా శ్రీదేవతను ఇలాగే అడుగుతాడు, అమ్మా ఈ లోకాన్ని అనుగ్రహించు అని ఇక్కడ కూడా అడుగుతున్నాడు. అలాగే తస్య విత్తర్థి విభవైహి ధనదాన ధనదారాది సంపదాం వృద్ధయే అస్మత్ ప్రసన్నాత్వం భవేధాః సర్వదా అంబికే. ఇది ఒకప్పుడు కాదు ఎల్ల వేళలా ఇలా అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి, ఇటువంటి వరాన్ని ప్రసాదించు. ఇతి ప్రసాదిత దేవైహి జగతోర్ధే తథాత్మనః తథేచ్చుక్త్వా భద్రకాళీ బభూవ అంతర్హితా నృపా. మైత్రేయుడు అనేటువంటి ఋషి, అవాంతర కథలు ఇవన్నీ కూడా. మైత్రేయుడనే ఋషి ఆ రాజుకు రాజును చూసి చెబుతున్నాడు, చైత్రరథుడు అనేటువంటి రాజును చూసి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తథా ఇచ్చుక్త్వా భద్రకాళి, ఇంత వరమును కోరగానే తథాస్తు అన్నది అమ్మవారు, నీకు అలాగే జరుగుగాక. అంటే నీవు లోకములకు నీవు ఐశ్వర్యములు ఇవ్వడానికి అనుగుణముగా నేను నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాను అన్నది ఇంద్రాది దేవతలందరినీ చూసి. ప్రతి దేవతకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పింది ఆ తల్లి. అందువల్ల ఇంద్రాదులందరికీ ఈ వరాన్ని అడగ్గానే తథా తథాస్తు అన్నది అమ్మవారు. ఇతి ప్రసాదిత దేవైహి, దేవుల చేత దేవతలందరి చేత ప్రసాదిత, ఇలా ప్రసాదింపబడి జగతో అర్థే తథా ఆత్మనః ఆయన కోసము, జగతో అర్థే జగత్తు కోసము ఇలా సుప్రసన్నురాలైనది. తథా ఇత్యుక్త్వా భద్రకాళి, ఆ భద్రకాళి దేవి, ఇక్కడ భద్రశబ్దం ఉపయోగిస్తున్నాడు. కాళి అంటే అమ్మవారు, భద్రకాళి జగన్ మంగళప్రదాయిని ఆమె, కాబట్టి భద్రం అంటే మంగళం. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అన్నాడు అమరములో, కాబట్టి భద్రం అంటే మంగళము. అటువంటి శుభప్రదాయిని అయి బహువ అంతర్హిత అండ్రుప, ఆమె అంతర్హితయై తిరోభూతయైపోయినది, మాయమై వెళ్ళినది అక్కడి నుంచి అమ్మవారు, అంటే కనపడకుండా అదృశ్య గోచర అయినది. అంతవరకు గోచర దుర్గోచర అయినది, అప్పుడు అదృశ్య అయినది అమ్మవారు. ఆ వరాన్ని ప్రసాదించింది. ఈ లోకార్థము ఎవరెవరైతే ఇలా కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి లభించుగాక. అందుకే పదవి కావలసిన వాళ్ళు ఇంద్రుణ్ణి సేవించాలి అంటారు, ఎందుకంటే ఇంద్రుని ద్వారా అమ్మవారు సుప్రసన్నురాలవుతుంది. దేవాధినాథుడు కదా ఆయన, కాబట్టి ఇంద్రం వో విశ్వతస్పరిహవా ఆమహే అని మంత్రం చెప్పి ఆ ఇంద్ర ప్రసన్నతను సాధించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ మంత్రముల యొక్క రహస్యాలు అవన్నీ కూడా. అటువంటి ఇంద్ర దేవత అనుగ్రహాన్ని పొంది ముందు ఆ శ్రీదేవత అనుగ్రహాన్ని పొందాలన్నాడు.
అప్పుడు శీఘ్రముగా ఆ ఫలం లభిస్తుందన్నాడు. అలాగే మహాలక్ష్మీదేవి అనుగ్రహము, మహాసరస్వతీదేవి అనుగ్రహము, మహాకాళీదేవి అనుగ్రహము, ఇవన్నీ కూడా దేవతల ద్వారా. అంగదేవతలు చుట్టూ ఉంటారు, పరివార దేవతలు ఉంటారు, అంతే కదా. ఒక చక్రవర్తి చుట్టూ పరివార దేవతలు, ఎంతోమంది పరివారాలు ఉంటారు. ఎవరో ఒకరు ఆ పనికి అడ్డం పడవచ్చు, ఎవరో ఒకరు పని అయ్యేటట్టు చేయవచ్చు. అందువల్ల ప్రతి దేవతకు కూడా అంగదేవత, ఉపాంగదేవత, పరివార దేవత, ఆయుధములు ఇవన్నీ కూడా చుట్టూ వాటన్నింటినీ ప్రార్థిస్తాం మనం. అంటే సర్వ విధముల ఆ శ్రీదేవత యొక్క ప్రసన్నత మనకు అందాలి, ఆ తల్లి యొక్క అనుగ్రహ వర్షము మన మీద కురవాలి అని ఇవాళ విశేషమైన ఫలాన్ని చెప్పాడు మనకి. ఇందులో ఎవరెవరైతే ఈ స్తోత్రములు వింటారో చదువుతారో, మీరందరూ కూడా ఎన్నో రోజుల నుండి ప్రతి ఉదయము అమ్మవారి స్తోత్రములు వింటున్నారు అనేక విధములుగా. కాబట్టి సకల జగన్ మంగళప్రదాయిని అటువంటి తల్లిని దేవేంద్రుడు అడిగాడు, తల్లి నాకే కాదు నాకు అనుగ్రహమునిచ్చావు, నాకు అత్యంత శత్రువైనటువంటి మహిషాసురుణ్ణి సంహరించినావు నీవు, ఇంతకన్నా కావలసినదేమున్నది. అయితే ఎవరెవరు ఈ స్తోత్రములను చదువుతారో వింటారో, మీరందరూ రోజు వింటున్నారు, ఇటువంటి వారికి తస్య విత్త అర్థి విభవైహి ధనధారాది సంపదాం అన్నాడు. ధనధార మొదలైనటువంటి సంపదములు, ధార అంటే భార్య, ధనము, విత్త, వృద్ధి, విభవము, వీటన్నింటి చేత కూడా తల్లి వృద్ధయే అస్మత్ ప్రసన్నాత్వం భవ, అటువంటి ప్రసన్నతను మాకు ప్రసాదించు అని దేవేంద్రాది దేవతలందరూ కోరారు. అటువంటి విత్తర్థి విభవము, సర్వ ఐశ్వర్య విభవము, సర్వకార్యసిద్ధి మీకు జరుగుగాక. జయోస్తు.